తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు అన్నటువంటిది టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చినటువంటి బ్రాండింగ్ మీరు చేయాల్సినటువంటి బ్రాండింగ్ గా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అజెండాని మీరు అమలు చేస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు ఆ అజెండాని మీరు నెత్తి మీద పెట్టుకొని దాన్ని కోటిన్నర కుటుంబాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటిన్నర కుటుంబాలకి 80 లక్షల మంది అక్క చెల్లెళ్ళకు అసరా గాని ఆసరా గాని 45 లక్షల తల్లులకు అమ్మఒడి గాని అక్క చెల్లెళ్ళకు అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని అటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూశారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల మహిళల్లో వ్యతిరేకత పెంచాలి అన్నటువంటి ఒకే ఒక దృక్పథంతో చంద్రబాబు నాయుడు అందుకు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్నటువంటిది మీరు గమనిస్తే మంచిది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి జగన్ మోహన్ రెడ్డి బయట అక్క చెల్లెమ్మలకి ఏమి తల్లులకి ఏం చేస్తారని మీకు చంద్రబాబు మీరు చంద్రబాబు కలిసి జగన్ మోహన్ రెడ్డి గారి మీద వేయాలనుకున్నటువంటి ముద్ర ఇది అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నాను శర్మిలమ్మ గారు మిమ్మల్ని సమాజంలో కోటిన్నర కుటుంబాలకి అక్క చెల్లెళ్ళకి తల్లులకి అన్యాయం చేయనటువంటి జగన్ గారు కలలో కూడా అన్యాయం తలపెట్టనటువంటి జగన్ గారు మీరు సొంత ఇంట్లో తల్లికి చెల్లికి అన్యాయం చేశారు అనని మీరు చెప్పినంత మాత్రాన చంద్రబాబు చెప్పినంత మాత్రాన కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన ఒక బ్రాండింగ్ చేసినటువంటి మాత్రాన ప్రజలు నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్కసారి మీరు మీ ఆత్మని ఆత్మవిమర్శ చేసుకోండి ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాను షర్మిలమ్మ గారు గుండెపైన చేయేసుకొని మీరు చెప్పండి మీ అంతరాత్మ సాక్షిగా మీరు చెప్పండి షర్మిలమ్మ గారు మీ నాన్న చనిపోయేదానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదానికి కారకులు ఎవరో మీకు తెలియదా అటువంటి కారకులైనటువంటి వారితో చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కయ్యారు మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా మీరు కుట్ర చేస్తున్నారని అంటే మీకు అవమానంగా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను షర్మిలమ్మ గారు దీనికి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి పలు సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి దీనికి మా యొక్క తండ్రి మరణానికి చంద్రబాబు నాయుడు కారకుడు అనని పలు సందర్భాల్లో మీరే ప్రెస్ మీట్లో చెప్పారు ఆ విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇంకొక విషయం ఎంత దుర్మార్గం అమ్మా ఇది మీ తండ్రి మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం అదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఏ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పనిచేశారో ఆ కాంగ్రెస్ పార్టీయే ఈయన మరణానికి కారకులైనటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో మీరు పిసిసి అధ్యక్షులుగా పనిచేయడం ఆ మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు కుమ్మక్కు కావడం ఎంత దుర్మార్గం షర్మిలమ్మ ఒక్కసారి ఆలోచించుకోండి కరెక్ట్గా ఒక్కసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖున 15 రోజులకు ముందు చనిపోయేదానికి ముందు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు ఒక్కసారి తిరిగి రికలెక్ట్ చేసుకోండి రాజశేఖర రెడ్డి అనేటటువంటి వ్యక్తి సావు ఆయన త్వరలో దుర్మార్గమైనటువంటి సావు చస్తాడు అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకుడనని ఆయనతో మీరు చేతులు కలపడం కలిసి పనిచేయడం
ఆయన్ని కలిసేదానికి ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర తెలుగుదేశం పార్టీ కలర్ చీరను కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం ఆయనతో చర్చలు జరపడం ఆయనతో కుట్రలు చేయడం ఇంతకన్నా దారుణమైనటువంటిది అమానవీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎంత దురదృష్టం అంటే మీరు చేస్తున్నటువంటి పని ఈ రోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారు అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరు అన్నటువంటిది మీకు తెలుసు ఆ కారకులు శంకర్రావు అయితేనేమి శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి ఎర్రంనాయుడు అయితేనేమి ఎర్రంనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు భగవంతుడు ఉన్నాడు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయం అశోక్ గజపతిరాజు మర్చిపోయారా ఇక శంకర్రావు ఎర్రంనాయుడు అశోక్ గజపతిరాజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళచ్చను ఉపయోగించుకొని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి విషయం మీరు మర్చిపోయారా షర్మిలమ్మ గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేక మర్చిపోయారా మర్చిపోయినట్టు మీరు మీ యొక్క స్వలాభం కోసం మీరు నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదు షర్మిలమ్మ అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా షర్మిలమ్మ గారిని చిన్నప్పటి నుంచి నాకు 67 సంవత్సరాలు జగన్ గారిని కానీ షర్మిలమ్మని కానీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఆడిటర్గా నన్ను సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి ఆ కుటుంబంతో అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక వ్యాఖ్యానం చేశారు ఏందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతున్ను ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి ఆంధ్రజ్యోతిలో వస్తాయి TV5లో వస్తాయి మహా టీవీలో వస్తాయి కానీ మేము ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు ఈ టీవీలన్నీ కూడా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఎల్లో మీడియా అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఒకటే మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టే ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా